హాయ్ అండి, ఈరోజు అయితే సింపుల్గా చేసుకునే పల్లెటూరు మామిడికాయ కర్నే ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం రెండు మామిడికాయలు అయితే తీసుకున్నాను, పచ్చి మామిడికాయలు. ఇలా తరిగి పెట్టుకున్నాక తర్వాత మిక్సీలో తీసుకొని అందులో మొత్తం వేసేసుకున్న తర్వాత అయితే 4 వెల్లుల్లిపాయలు కూడా వేసేయండి. అందులో వేసేసిన తర్వాత మళ్ళీ కొంచెం కారం అయితే వేసేసేయండి, మీకు కారం ఎంత కావాలో అంతనే వేసుకోండి. అలాగే కొంచెం ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసేసుకున్న తర్వాత మిక్సీ జార్ అయితే మిక్సీ పెట్టేసుకోండి. ఈ మామిడికాయ ముక్కలన్నింటినీ పచ్చడిలాగా తర్వాత అయితే మిక్సీ జార్ ఓపెన్ చేసి చూసేసరికి ఈ విధంగా అయితే మొత్తం ఇలా అయిపోయింది. పచ్చడి ఇలా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని స్టవ్ మీద వెలిగించుకొని అందులో ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని చిటిపట్ల ఆవాలు వేసేయండి. అందులో కొన్ని దానికి జతగా కొన్ని జీలకర్ర కూడా వేసేసేయండి. అలాగే కంటికి అందంగా కనిపించే 4 ఎండుమిరపకాయలు కూడా వేసేయండి. తర్వాత అయితే వెల్లుల్లి డబ్బులు కూడా వేసేసి అటు ఇటు అటు కొంచెం మొత్తం కలిపెట్టేసేయండి. అలాగే సువాసన వెదజల్లి 4 కరివేపాకు రెబ్బలు అందులో వేసేసేయండి. మళ్ళీ ఒకసారి గరిటె తీసుకొని వీటిని అటు ఇటు మొత్తం ఒకసారి అలా అనేసేయండి. ఈ తర్వాత అయితే మటుకు కొంచెం ఎర్రగా అయితే వేగనివ్వాలండి. ఎర్రగా వేగితేనే పచ్చడి టేస్ట్ బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా అయితే వేగిపోయినాయి. ఇందులో కొంచెం మీ దగ్గర ఉంటే కొంచెం మెంతిపిండి అయితే ఉంటే వేసుకోండి. వేసుకోవడం వల్ల స్మెల్ మాత్రం టేస్ట్ బాగా వస్తుంది. లేకుండా స్కిప్ చేసేయండి. కొంచెం మెంతిపిండి 1/2 స్పూన్ మెంతిపిండి వేసేసుకున్న తర్వాత అప్పుడే గుమగుమలాడే వాసన వస్తుంది. అందులో ఈ మిక్సీ పట్టుకున్న పచ్చడి కూడా అందులో వేసేసేయండి. వేసేసుకొని దాన్ని కూడా అటు ఇటు మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలపాలి. ఈ విధంగా అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం చెమ్మ ఉంటుంది, ఆ చెమ్మ పోయేంత వరకు పచ్చడిని ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసేయండి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే పల్లెటూరి మామిడికాయ కారం అయితే రెడీ. చేసి ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. ఓకే, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.